నాకు ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ సినిమాలో, సత్య సినిమాలో విలన్గా తీసుకున్నారు ఫస్ట్ నన్ను. దానికోసం ఆడిషన్స్ చేసి 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 ఫైనల్గా నువ్వే విలన్ బాంబే రావాలని చెప్పారు. అసలు నాకు అర్థంగా అట్లా మైండ్ పోయింది. మా ఊరు వచ్చి ఇంటికి వచ్చి ఆడ పెద్దోడు గాలేజీ నుంచి వచ్చి, రే రామ్ గోపాల్ వర్మ సినిమాలో విలన్గా తీసు, సరే సర్లే కానీ నువ్వు సరే సరే అక్కడ రామలేశ్వరం దుర్గం ఉంటారు కానీ వాళ్ళకి పోయి చెప్పులే, ఏందమ్మా ఈయన అసలు ఇట్టే తయారయ్యాడా రామ్ గోపాల్ వర్మ సినిమాలు వెళ్ళినంట అనగానే ఎవరు నమ్మట్లా. ఈడు మా రెండో వాడు వచ్చిన తర్వాత, రే రే ఆయన రామ్ గోపాల్ వర్మ సినిమాలు వెళ్ళినంటారో, ఆహా అబ్బా ఇట్లా అన్న తర్వాత ఇంకో సిచ్యువేషన్ చెబుతా. మా ఆయన దగ్గర దుర్గానే ఉన్నాడు టీ కొట్టు, దుర్గ దగ్గరికి వెళ్ళి, దుర్గా నాకు ఎట్లా ఆనందాన్ని ఎట్లా ఇచ్చేసుకోవాలి అర్థం కావట్లా, దుర్గా రామ్ గోపాల్ వర్మ సినిమాలో విలన్గా అని ఒక టీ తాగన్నా ఊరడి అమ్మ ఎప్పుడు చూసిన ఇందరు నాకు రీ నేను ఇద్దిరా నాకు నేను ఎప్పుడు కూర్చొని రైల్వే స్టేషన్లో ఒక చెట్టు ఉంటుంది మా ఊళ్ళో, ఆడ పోయి కూర్చొని ఆ చెట్టుకు చెప్పుకున్నాను తెలిసిన, నేను రామ్ గోపాల్ వర్మ సినిమాలో విలన్గా చేయబోతున్నా తెలుసా అని. రెండు రోజులు ఆగిన తర్వాత ఫోన్, క్యాన్సిల్ చేశారండి అని, అందరు మరాఠీ వాళ్ళతో పోతున్నారండి అంటే, నేను వస్తానండి, కాదు కాదు మొత్తం అక్కడ తెలుగు వాళ్ళందరినీ తీసేశారు అనేది ఎట్లా ఉంటుంది చెప్పి, ఎట్లా ఉంటుంది అట్లాంటి సిచ్యువేషన్లో ఇవన్నీ కూడా కొన్ని కొన్ని ప్రతి ఒక్కటి జీవితంలో ఉంటాయండి. ఒక్క బొమ్మ ఒక్క అజయ్ ఘోష్ గారి జీవితంలోనే కాదు, విజయాలు సాధించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇట్లాంటి సిచ్యువేషన్లు చాలా ఉంటాయి. కానీ ఒక్కోటిది ఒక్కో టైప్, ఈ మూర్తి గారిది ఒక టైపు, ఫ్యామిలీ ఇద్దరు ఆడపిల్లకాయలు, ఇంట్లో పాపం ఆమె చాకరి చేసేది, స్నేహితులు వాడు ఉంటాడు, రే నేను డీజే నేర్చుకుందాం అన్నాడు, ఏంద్ర నువ్వు ఈ వయసులు నువ్వేంది ఉన్న షాపుని ఆడవరా ముండాని అంటుంటాడు వాడు ఫ్రెండు, డీజే నేర్చుకుంటాడు అంటే డీజే ఏంది అట్లాంటి వాడు. ఎటువంటి పరిస్థితుల్లో పెళ్ళాని చేత ఇస్సిరి బయట వేస్తుంది బ్యాగ్ తెలిసి ఎలా బయటికి ఒకసారి కనపడ మాకు మా కంటికి ఎక్కడికెళ్తాడండి ఇకనోడు. అట్లాంటి వాడు హైదరాబాద్ వచ్చి అసలు వాడు లేని పబ్బు గడవని స్థాయికి చేత సిచ్యువేషన్.